Hello friends, welcome to our channel. AP Ammavadi Karikrama ki sambandhinchi oka update aithe ochindi. Daniki sambandhinchina details gurinchi cheppadaniki ee video chestunnanu. Ee video end varaku chudandi, alage meeku telisina vallandariki information aithe compulsory pass on cheyandi. Alage oka chinna request friends, ee video nachithe compulsory oka like cheyandi. Intavaraku evarna mana channel ni subscribe cheskopothe ventane subscribe cheskoni పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు కంపల్సరీ తెలుసుకోవచ్చు. సో అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి మనకు ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి అని చెప్పి నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను. చాలా మంది చెక్ చేసుకున్నారు. సో మా స్టేటస్ ఎలిజిబుల్ వచ్చింది అని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఇంకా కొంతమంది ఏంటంటే నో డేటా ఫౌండ్ అని మాకు నో డేటా ఫౌండ్ వచ్చింది ఏం చేయాలని కొంతమంది అయితే కామెంట్స్ పెట్టారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకు ప్రతి పంచాయతీలోనే గ్రామ సభలు అయితే కండక్ట్ చేశారు. సో నిన్న మొన్న ఈ గ్రామ సభలకు సంబంధించి ఎవరెవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ అయితే ఫైనలైజ్ చేశారు. సో మొత్తం మీద ఏంటంటే కనుక వాళ్ళు ఇనిషియల్గా 50 లక్షల మంది అనుకున్నారు, కానీ దాన్ని 41,46,000 మందికి అయితే ఈ అమ్మఒడి కార్యక్రమానికి ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పారు. సో మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఏపీలో 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే వాళ్ళు 81 లక్షల మంది ఉన్నారు. వాటిలో 41 లక్షల మంది ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు అని చెప్పారు. ఈ 40 లక్షల అకౌంట్స్లోకి జనవరి 9వ తారీఖున 15,000 రూపాయలు అనేది మీకు అకౌంట్లోకి జమ చేస్తారు, అంటే తల్లి అకౌంట్లోకి జమ చేస్తారు. సో ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు మనకు ఏదైనా ఇప్పుడు గ్రామ సభల తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీ పేరు రాకపోతే కనుక మీరు ఏం చేయాలంటే ఫైనల్ లిస్ట్ అనేది ఇప్పుడు గ్రామ సచివాలయాలకు సెండ్ చేశారు. సో అక్కడైతే డిస్ప్లే చేస్తారు, మీరు కావాలంటే అక్కడ డిస్ప్లే చూసుకోవచ్చు. మీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా, లేకుంటే కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని డీటెయిల్స్ అని. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు సో ప్రాబ్లమ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే వాళ్ళు తీసుకుంటాము అని చెప్పారు. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉండి అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నిజంగా మీరు ఎలిజిబుల్ ఉండి మీకు అమ్మఒడి కార్యక్రమం కనుక రాకపోతే కనుక మీరు కంపల్సరీ జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు కంపల్సరీ మీరు గ్రామ సచివాలయాలని అప్రోచ్ అవ్వండి. అలాగే ఇంకా చాలామంది ఏమి అడుగుతున్నారంటే ప్రైవేట్ స్కూల్స్కి వస్తుందా రాదా, ప్రైవేట్ స్కూల్స్లో చదివితే అమ్మఒడి ఇస్తారా ఇవ్వరా అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్ అయితే ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు, మనకు ప్రైవేట్ స్కూల్స్కి ఇవ్వము అని చెప్పి ఎక్కడ చేయలేదు. ఒక ఫేక్ న్యూస్ అయితే చక్కర కొడుతుంది అది. సో మీరైతే అట్లాంటి మనకు ఇది పెట్టుకోకండి, మీరు ఒక డౌట్ అయితే పెట్టుకోకండి. సో గవర్నమెంట్ అయితే ఎక్కడ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఇనిషియల్గా అయితే చెప్పారు, కానీ బట్ తర్వాత ఏంటంటే లేదు మేము ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి రెండింటికి ఇస్తాము, కాకపోతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కంపల్సరీ సో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి, మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇన్కమ్ డీటెయిల్స్, ల్యాండ్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే కంపల్సరీ ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారు. సో లిస్ట్లో కనుక మీ నేమ్ వస్తే కనుక మీరు ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో లిస్ట్లో మా నేమ్ ఉంది, మా పిల్లవాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని మీరు అనుకోకండి. లిస్ట్లో మీ నేమ్ వస్తే మీకు కంపల్సరీ అమౌంట్ అనేది వస్తుంది. గవర్నమెంట్ అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. సో ఎవరైతే చెప్పింది మీరు నమ్మకండి. సో ఈ డీటెయిల్స్ గురించి చెప్పడానికి ఈ వీడియోస్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంపల్సరీ అయితే చెక్ చేసుకోండి. తర్వాత మీరు చెక్ చేసుకున్నారు అలా లిస్ట్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత మీకు రాకపోతే తర్వాత మీరు ఏం చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది, మీరు ఏం చేయలేరు కూడా అప్పటికప్పుడు. సో కాబట్టి మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడే రెక్టిఫై చేయించుకొని మీరు మీ అకౌంట్స్ అన్ని మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా క్లియర్గా ఉంటే జనవరి 9వ తారీఖున కంపల్సరీ మీ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ.